ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, తిరుపతి అర్బన్ పోలీస్ వారి సహకారంతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈరోజు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ టీటీడీ తరఫున, అదేవిధంగా లోకల్ పోలీస్ నుంచి ఎస్పీ గారు, వారి అధికారులందరూ కూడా కలిసి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సంబంధించి, అదేవిధంగా వాహనం యొక్క ప్రొసెషన్కు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్కి సంబంధించి కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం సెప్టెంబర్ 30 ప్రారంభమయ్యి అక్టోబర్ 8 బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దీనిలో ప్రధాన ఘట్టాలైనటువంటి ధ్వజారోహణం, అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం తరపున స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తారు. వారికి సంబంధించి, వారి విజిట్కి సంబంధించి కూడా భద్రత పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, దాంతోపాటు ప్రధానమైనటువంటి ఘట్టమైన గరుడ సేవ, ఆ రోజు భక్తుల యొక్క భద్రతకు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ కానీ పార్కింగ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దాని తర్వాత 8 చక్రస్థానం, దానిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించడం, గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అప్పట్లో ఎదురయ్యాయో వాటన్నిటిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కండక్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తుగా ఎలాంటి ప్రిపరేషన్స్ టీటీడీ తరపున అటు పోలీస్ తరపున ఉండాలనేటువంటి దాని మీద పూర్తిగా సవివరంగా డిస్కస్ చేయడం జరిగింది. దీని ప్రకారం బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి భక్తులకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు టీటీడీ పోలీస్ వారి సహకారంతో తీసుకుంటుంది. అదేవిధంగా వచ్చేటువంటి భక్తుల యొక్క ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో దొంగలు కూడా ఎక్కువగా వచ్చి దొంగతనాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పోలీస్ వారిని ప్రత్యేకంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే సీసీటీవీ ఇన్స్టాలేషన్ కానివ్వండి, అదేవిధంగా ఫిన్స్, మిగతా అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ అన్నింటిని కూడా వాడుకొని ప్రాపర్టీ అఫెన్సెస్ని పూర్తిగా తగ్గించడం కోసం కూడా టీటీడీ, అదేవిధంగా పోలీస్ కూడా కృషి చేస్తుంది. దాంతోపాటు వచ్చేటువంటి భక్తులకి క్లియర్గా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి సవివరంగా పార్కింగ్ స్థలాల గురించి, రూట్స్ మీద సైనేజెస్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు వారి గమ్యస్థానాలకి చేరుకునేటువంటి విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు గరుడ సేవ రోజు ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. 3 అర్ధరాత్రి నుంచి 5 మార్నింగ్ వరకు కూడా మనకి ఘాట్ రోడ్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ ప్రతి సంవత్సరం కూడా 2-వీలర్స్ని మనం ఆ సమయంలో అలౌ చేయము, దానికి సంబంధించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా అన్ని వివరాలు కూడా పూర్తిగా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఈ సంవత్సరం మనకి తిరుపతిలో గరుడ వారధి పనులు కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు, వీటితో పాటు లోకల్గా ఉన్నటువంటి టెంపుల్స్, వాటిలో తీసుకోవాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యల మీద కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇంజనీరింగ్ తరపు నుంచి చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా బ్రహ్మోత్సవాలకు ముందే కంప్లీట్ చేసి, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు వారు ఇచ్చేటువంటి సూచనలు కూడా ఏమైనా ఉంటే దాంట్లో ఇంజనీరింగ్ తరపున తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమైనా ఉన్నా కూడా వాటిని వెంటనే తీసుకొని భక్తుల యొక్క రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటు ఈ సందర్భంలో ఎక్కువ మంది భక్తులను కూడా ఈ దళారీలు రూమ్స్ విషయంలో కానీ, లడ్డు ప్రసాదం విషయంలో కానీ, దర్శనాల విషయంలో కానీ భక్తుల్ని మోసం చేయకుండా ఉండేటువంటి విధంగా గతంలో తీసుకున్నట్టు, దాంతోపాటు ఇప్పుడు ఇంకా కొన్ని మెరుగైనటువంటి ఆలోచనలతో ఈ దళారీ వ్యవస్థని కొంత కంట్రోల్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా మోసపోకుండా ఉండేదానికి కూడా పోలీసు వారి సహకారం పూర్తిగా
పోలీస్ క్రైమ్ పార్టీస్ సహకారం పూర్తిగా తీసుకొని వాటిని నిర్మూలించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మా రిక్వెస్టు, ప్రతి సంవత్సరం మీరు బ్రహ్మోత్సవాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా భక్తులకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు, కాబట్టి మీ సూచనలు సలహాలు ఇంకా ఒక మంత్ మనకు పైనే ఉంది ఇప్పటి నుంచి కూడా, ఇది ఒక ప్రిలిమినరీ మీటింగ్ మాత్రమే. మీరు ఇచ్చేటువంటి సలహాలను కూడా మేము తీసుకుని భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి భక్తులు, ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి దర్శనాన్ని చేసుకుని సంతోషంగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుని టీటీడీకి అదేవిధంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా బ్రహ్మోత్సవాల్ని ఆర్గనైజ్ చేయడానికి మేమంతా ఒక టీంలాగా, టీటీడీ, పోలీసు, విజిలెన్స్ అంతా కూడా ఒక టీంలాగా పనిచేసి బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రిలిమినరీ బ్రహ్మోత్సవం మీద ప్రిలిమినరీ మీటింగ్ టీటీడీ తరపు నుంచి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పోలీస్ తరపు నుంచి పాల్గొని ఉన్న ఇష్యూస్, గత ఎక్స్పీరియన్సెస్ ఇవి అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. డీటెయిల్ డిస్కషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, క్రైమ్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా బందోబస్తులో లాస్ట్ గత ఎక్స్పీరియన్సెస్ ఇవి అన్నీ కూడా తెలుసుకుని ఇప్పుడు ఆల్రెడీ మేము బందోబస్తు వరకు మెన్ ఒక ప్రిలిమినరీగా టెంటేటివ్గా ప్రిపేర్ చేసి ఉన్నాము. సో డిప్లాయ్మెంట్ ప్యాటర్న్ కూడా ఈసారి గతంలో ఉన్నట్టే ఈసారి కూడా డిప్లాయ్మెంట్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ చేంజెస్. ఎక్కడైతే లాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో విచ్ వేర్ రైజ్డ్ యాజ్ అ ప్రాబ్లమ్, ఆ ప్లేసెస్లో కొంచెం ఎక్కువ బందోబస్తుని పెంచడము, అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు ద వారధి బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ కొంచెం ఉంటుంది, అది కూడా వర్కౌట్ చేస్తున్నాము. అది కాకుండా పైన ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసెస్ గతంలో ఉన్న ప్లేసెస్ కాకుండా ఇంకా అడిషనల్ అదనంగా కొన్ని ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతున్నాయి. ఇవి అన్నీ కూడా ఇంకా రాబోతున్న ఒక 10 to 15 days కాంక్రటైజ్ అవుతుంది. దెన్ వీ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ హౌ మెనీ పీపుల్ ఆర్ డిప్లాయిడ్, అదేవిధంగా ట్రాఫిక్ ప్యాటర్న్ ఏంటి, రూట్స్ ఏది ఫాలో చేయాలి, వాట్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు లోకల్ ఎస్పీ తర్వాత సీవీఎస్ వాళ్ళ మా టోటల్ పోలీస్ అంతా కూర్చొని మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఏ రోజు ఏ కార్యక్రమం ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, భక్తులకు ఇబ్బంది కలగకుండా. తర్వాత ఆనరబుల్ చీఫ్ మినిస్టరు ధ్వజారోహణం రోజు 39 వచ్చి వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు ప్రభుత్వం తరఫున. ఆ ఇన్సిడెంట్ కానీ ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ఎలా ఎలా జరగాలని చెప్పేసి మినిట్ టు మినిట్ మైన్యూట్గా డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో ఎస్పీ సీవీఎస్ ఇద్దరు కంబైన్డ్గా నేను జస్ట్ ఒక 2-3 minutes ఐ అడ్రస్ దెమ్ హౌ టు కండక్ట్ అండ్ వేర్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఎక్కడ ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని కూడా మీరు అడ్రస్ చేయని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళంతా డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను మీకు అడ్రస్ చేస్తారు ఇద్దరు కలిసి. సెక్యూరిటీ తిరుమలలో ఆల్వేస్ 24/7 వీఆర్ అలర్ట్. సో వెదర్ దెర్ ఇస్ ఎనీ రెడ్ అలర్ట్ బై ఫ్రమ్ సమ్వేర్ వీ విల్ టేక్ దట్ ఆల్సో ఇన్ టు